పండితులైన వారు దిగువందగనుండగ నల్పుడొక్కడు ఉద్దాడత పీఠమెక్కిన బుధ ప్రకరంబునకేమి జగ్గును కొండుక కోతి చెట్టుకొన కొమ్మలనుండగా క్రింద గండభేరుండమ దేభసింహని కురంబములుండవే చెరి భాస్కర. బాగా పాండిత్యం కలిగిన వాళ్ళు ఉంటారు, ఏమీ లేని తెలుగు తక్కువ వాళ్ళు ఉంటారు లోకంలో. పండితులైనటువంటి వాళ్ళు కింద కూర్చుంటే ఈ అల్పుడైనటువంటి వాడు వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు. అల్పబుద్ధి వారికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల దొలగొట్టు అని ఒక సామెత. అయితే ఈ పండితులైనటువంటి వాళ్లకు ఏమీ విధమైనటువంటి అవమానము లేదన్నారు. ఒక కోతి చెట్టుకొమ్మన కూర్చున్నది పాగా పైన, కింద గండభేరుండ పక్షులు, మత్తకరీంద్రాలు, సింహాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. ఈ సింహాలకు కానీ, ఏనుగులకు కానీ, గండభేరుండ పక్షులకు కానీ వాటికి ఏవైనా అవమానం ఉన్నదా? లేదు కదా. కనుక పండితులైనటువంటి వాళ్ళు కింద ఉండి అల్పుడైనటువంటి వాడు సింహాసనం ఎక్కినంత మాత్రం చేతి వీళ్ళు అవమతిగా భావించవలసినటువంటి అవసరం లేదు సుమా అని చెబుతాడు భాస్కర మహాకవి. పండితులైన వారు దిగువందగనుండగా నల్పుడొక్కడు దండత పీఠమెక్కిన బృహ ప్రకరంబులకేమి ఎగ్గగు కొండగ కోతి చెట్టు కొన కొమ్మలనుండగ క్రింద గండభేరుండమ దేభసింహని కురంబములుండవే చెరి భాస్కరం.